Vasudeva Sutam Devam Kamsa Chanura Martanam Devaki Paramanandam Krishnam Vande Jagadgurum Bhagavantuni Yokka Anekamaina Leelalanu Prastutistu Swami Vari Yokka Namavali Erchi Kurchi Andacheyabadinadi Puranallonu Itihasa Vangmayalallonu Suprasiddhamainatuvanti Namavalini Ashtottara Satanamavali అన్నటువంటి పేరుతో కీర్తించుకుంటూ ఉన్నాం. స్వామి వారి యొక్క కథలు లీలలు విన్న వెంటనే హృదయం ఆనందముతో ఉప్పొంగాలట, భగవంతుని యొక్క రూపం కళ్ళ ముందు సాక్షాత్కరించాలట, ఆ విధమైన సంస్కారం ఆర్ద్రత నిండి ఉండాలట. అలా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి రూపాన్ని హృదయంతో ధ్యానిస్తూ 19వ తిరునామం ఓం నందవ్రజ జనానందినే నమః అని కీర్తించుకుందాం. నందవ్రజం, నందగోకులం, రేపల్లె. శ్రీకృష్ణుడు బాల్యదశంతా కూడా గడిపినటువంటి దివ్యమైనటువంటి స్థలం, క్షేత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ నందవ్రజములో భూమిలోని ప్రతి రేణువు కూడా ఎంతో పవిత్రమైనది అని చెప్పి చెబుతారు. అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళడానికి నందవ్రజానికి వచ్చినప్పుడు నందవ్రజ ప్రారంభము నుంచి పొర్లుదండాలతో నందవ్రజంలోనికి ప్రవేశించాడట. కారణమేమిటి అనంటే, శ్రీకృష్ణుడు నడయాడినటువంటి దివ్యమైనటువంటి స్థలం కదా ఇది. శ్రీకృష్ణుడు ఎంతో అభిమానించేటటువంటి గోవులు, గోపాలకులు, గోప బాలికలు అందరూ కూడా కొలువు తీరినటువంటి వ్రజము కదా ఇది. ఆ వ్రజంలో ఉన్నటువంటి పాద రేణువులు నా శరీరమంతా తగిలితే నేను పునీతమవుతాను అని అక్రూరుడంతటి మహాభక్తుడు భావించాడనంటే, నందవ్రజం ఎంత గొప్పది, అటువంటి నందవ్రజములో ఉన్నటువంటి వారెవరు? చాలా గొప్పగా చెప్పుకోవడానికి గోవులు, గోపాలకులు, గోప బాలికలు వీరే శ్రీకృష్ణుని యొక్క సంపదగా కీర్తింపబడినది. గోవులంటే శ్రీకృష్ణునికి అమితమైనటువంటి ప్రేమ, ఆదరణ. ప్రతినిత్యము కూడా ఆ గోవులు కడుపారా మేసి ఆనందముతో తుళ్ళేంతలతో అలా ఇంటికి చేరిన తర్వాతనే తన యొక్క కార్యకలాపాలని తాను ప్రారంభిస్తారు అని చెప్పి చెబుతారు. అటువంటి నందవ్రజములో, దివ్యమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆనందపరిచేటటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కార సుమాంజలులు సమర్పిస్తూ ఉన్నాం. ఒకసారి నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అంటారు, ఇంద్రా, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు అనుకున్నప్పుడల్లా లేదా నీకు కష్టం వచ్చినప్పుడల్లా ఆ పరమాత్మని ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ఏదో రూపంలో వచ్చి నీ కష్టాన్ని పోగొట్టడమే కాక నీకు సకల సంపదలను ఇస్తున్నాడు అని అంటే, ఇదే నీ భాగ్యానికి కారణం, నువ్వు చాలా గొప్పవాడివి అని నారదుడు ఇంద్రుణ్ణి సంబోధించి అంటే, ఇంద్రుడు అంటారట, నారద మహర్షి, నా బాధలు ఎవరికి చెప్పుకోను, నేను ఈ నందవ్రజంలో ఉన్నటువంటి గోప బాలికల మీద లేదా గోపాలకుల మీద రాళ్ల వర్షం కురిపించాను. కారణమేమిటి, నా పేరుతో జరిపించినటువంటి మహాయాగములో ఆ పూర్ణాహుతి సమయములో ఇవ్వవలసినటువంటి ఆ యాగ భక్ష్యాలని నాకు అందకుండా ఒక కొండకు పెట్టి నైవేద్యంగా సమర్పించారు ఈ గోపబాలకులు. అందువల్ల వారి మీద కోపముతో రాళ్ల వర్షాన్ని కురిపిస్తే శ్రీమన్నారాయణుడు కృష్ణుడి రూపంలో నందవ్రజంలో ఉండి వాళ్లను రక్షించాలి అన్నటువంటి నెపముతో ఒక పెద్ద పర్వతాన్ని పైకెత్తి పట్టుకొని నాకు హెచ్చరిక చేస్తూ నన్ను దూరం పెట్టారే, నాకన్నా గోపాలకుల మీద శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతటి ప్రేమ, ఎందువల్ల అని అడిగినప్పుడు నారద మహర్షి చెప్పినటువంటి మాట, కపటము లేనటువంటి జనులు ఎక్కడైతే ఉన్నారో అదే నందవ్రజం. శ్రీకృష్ణునికే సకలము సమర్పించి కృష్ణునే క్షణక్షణం ధ్యానించేటటువంటి ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, గోపికలు ఎక్కడైతే ఉన్నారో అదే నందవ్రజం. శ్రీకృష్ణ పరమాత్మ కోరుకునేది కూడా అదే అని అంటారు. అంటే
మనం ఎలాంటి వారమైనా ఎంతటి వారమైనా అన్నింటినీ పక్కన పెట్టి మన యొక్క నైత్యానుసంధానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర తెలియజేయాలట. గోపికలు కానీ గోపాలకులు కానీ తాము ఏ విధమైనటువంటి శాస్త్రాలు చదవకపోయినా పూర్తిగా వంట పట్టించుకున్నటువంటిది శ్రీకృష్ణ తత్వం, శ్రీకృష్ణ మంత్రం. సకల వేద వేదాంతాదులలో పాదుకొల్పబడినటువంటి తత్వం భగవతత్వం అయితే ఆ శాస్త్రములను చదవకుండానే ఆ శ్రీకృష్ణ తత్వాన్ని వాళ్ళు సంపూర్ణంగా ఆకలించుకున్నారు అనంటే అదే శ్రీకృష్ణునికి వాళ్ళ మీద కలిగేటటువంటి అవ్యాజమైన అనురాగానికి తార్కాణం అని చెప్పి చెబుతారు. అందుకోసం నందవ్రజ జనులని ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళని ఆనందింపచేసేటటువంటి దివ్య రూపం శ్రీకృష్ణ పరమాత్మది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములలో శతకోటి నమస్కారములు సమర్పిస్తున్నాము అని చెప్పి తెలియజెప్పేటటువంటి తిరునామం ఓం నందవ్రజ జనానందినే నమః అని. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 20వ తిరునామం ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః అని. సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ, అటువంటి స్వామికి నమస్కార సుమాంజల్లు సమర్పిస్తున్నాము అని చెప్పేటటువంటి తిరునామం. ఎటువంటి బాలకుని చూసి ఈ తిరునామాన్ని చెబుతున్నారు అనంటే తమద్భుతం బాలకం అంబుజే క్షణం అని చెప్పి చెబుతారు. అంబుజే క్షణం, అంబుజ అంటే కమలం, కమలము వంటి రూపము కలిగినటువంటి బాలకుడట, కమలము వంటి నేత్రములు కలిగినటువంటి బాలకుడట, కమలము వంటి కరములు కలిగినటువంటి బాలకుడట, ఆ బాలకుణ్ణి కదా సచ్చిదానంద విగ్రహుడు అని చెప్పి చెబుతున్నారు. ఒకవైపు ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినటువంటి బాలకుడుగా చెబుతూనే పురాణాలు మరోవైపు చెప్పింది ఆయన కోటి సూర్యులు ఒకచోట చేరితే ఎంతటి ప్రకాశమైతే వస్తుందో అటువంటి ప్రకాశం కలిగినటువంటి స్వామి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం, సూర్యుడి ముందు దీవిటి పట్టుకొని నిలబడితే దీవిటి వెలుగు ఎక్కడ కనిపిస్తుంది? సూర్యుని యొక్క తేజస్సు ముందు దీవిటి వెలవెలబోతుంది. అలా భగవంతుని ముందు సూర్యుణ్ణి నిలబడితే సూర్యుడి యొక్క ప్రకాశం వెలవెలపోతుందట. కోటి మంది సూర్యులు ఒకచోట చేరితే సహస్ర ఆదిత్య సంకాశం, సహస్ర వదనం ప్రభుం, సహస్ర దోస్సహస్రారం అని చెప్పి స్వామి యొక్క దివ్య విశ్వరూపాన్ని కీర్తిస్తారు. అటువంటి కోటి సూర్యులు ఒకచోట చేరితే కలిగేటటువంటి స్వరూపం స్వామివారిదైతే ఆయన కథ సచ్చితానంద విగ్రహుడు. అగ్ని లేదు, తేజస్సు లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, నక్షత్రములు కూడా స్వామి ఎదురుగా వెలవెలబోతున్నాయి అనంటే అది స్వామివారి యొక్క సహస్ర ఆదిత్య సంకాశ స్వరూపుడైనటువంటి సచ్చిదానంద విగ్రహుడు అని అంటారు. స్వామివారి యొక్క దివ్య తేజస్సులో నుంచి ఒక లవాంశం తీసుకుంటే అందులో అగ్ని తేజస్సు, సూర్య తేజస్సు పూర్తిగా ఇమిడిపోయింది అనంటే స్వామి ఎంతటి ప్రకాశరూపం. అటువంటి ప్రకాశరూపాన్ని ప్రస్థితిస్తూ కీర్తించేటటువంటి దివ్య తిరునామం. పురాణాలలో స్వామివారి రూపాన్ని దివ్యంగా వర్ణిస్తారు. ఆయన్ని సచ్చిదానంద విగ్రహుడిగా అనేకమైనటువంటి స్థలాల్లో వర్ణిస్తారు. కారణమేమిటి అనంటే ఆయనను కీర్తించేటటువంటి వారు తమ నైత్యానుసంధానాన్ని ఆయన దగ్గర చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆనందం కలుగుతుందట. తమను రక్షించమని స్వామివారి దగ్గర ప్రార్థిస్తూ ఉండేటప్పుడు వాళ్ళని నేను రక్షించలేక ఉన్నానే అన్నటువంటి ఒక బాధను పక్కనబెట్టి ఉవ్వెత్తున ఒక్కసారిగా వారి దగ్గరకు వచ్చి వాళ్ళను రక్షించేటటువంటి రూపం కాబట్టి ఆయన ఆనంద స్వరూపం అని అంటారు. రసో వై సహ అని ఉపనిషత్తులలో ఒక వాక్యం. స్వామివారి రూపం రసస్వరూపం, ఆనంద స్వరూపం. ఎంతటి ఆనందం స్వామివారిది అనంటే ఎతో వాచో నివర్తంతే అప్రా ఆప్య మనసా సహ. ఏదైతే మాటలకు అందనటువంటి ఒక రూపమున్నదో, ఏదైతే మన మనస్సుకు భావించడానికి వీలులేనటువంటి ఒక రూపమున్నదో అది సచ్చిదానంద విగ్రహం అని అంటారు. కొండపైన వెంకటేశ్వర స్వామి ఎదురుగా దాదాపు 10 నిమిషాల పాటు అవకాశం వచ్చి దర్శించి
ఇవతల తిరిగి వచ్చిన తర్వాత ఎవరైనా మన మిత్రులు స్వామి ఎలా ఉన్నారు, ఏం దర్శించావు స్వామిలో అని అంటే చెప్పడానికి వీలు లేనటువంటి ఒక ఆనందం హృదయంలో పొంగి పొరలుతున్న స్వామి రూపాన్ని పరిపూర్ణంగా వర్ణించడానికి మాత్రం మాటలు చాలవు కదా. అదే స్వామివారి యొక్క ఆనందమయమైనటువంటి విగ్రహం. అందుకే వెంకటేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయాన్ని ఆనంద నిలయము అని అన్నారు. గర్భాలయం పైన ఉన్నటువంటి ఆ గోపురాన్ని ఆనంద నిలయ విమానము అని అన్నారు. కొలువు తీరినటువంటి స్వామిని ఆనంద నిలయుడు అని అన్నారు. అటువంటి ఆనంద నిలయ స్వరూపానికి మనం శతనామావళి రూపాన అర్చన చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క రూపం ఒక్కసారి దర్శిస్తేనే మాటలకు అందనటువంటిదే. అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ విభవావతారంలో మన కళ్ళ ముందు మెదిలితే ఆ రూపాన్ని చూస్తే మళ్ళీ మనకు మాటలు వస్తుందా? అర్చారూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపాన్ని దర్శిస్తేనే ఆ విగ్రహం ఇటువంటిది అని చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మనం ఒక్కసారి స్వామి అవకాశమిచ్చి మనకు అంతరంగమైనటువంటి దివ్య చక్షువులనిచ్చి తన ద్వాపర యుగ రూపాన్ని కళ్ళ ముందు నిలబడితే ఆ రూపాన్ని చూస్తే అది కదా మన ఆనందానికి హద్దులు లేనటువంటి సందర్భం అనేటటువంటిది. అందుకే ఆయన్ని సచ్చితానంద విగ్రహుడు అని చెప్పి చెబుతారు. ఈ లోకములో సత్ చిత్ అనేటటువంటి రెండు పదార్థములకి అధిపతిగా ఉన్నటువంటి చిత్ అంటే ప్రకృతి, అలా ఈ ప్రకృతిని కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా ఒక దివ్యమైనటువంటి రూపంగా వెలుగొందేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః అనేటటువంటి తిరునామముతో ప్రస్తుతం మనం అర్చించుకుంటూ ఉన్నాం. అష్టోత్తర శతనామావళిలో 21వ తిరునామం ఓం నవనీత విలిప్తాంగాయ నమః అని చెప్పి చెప్పబడి ఉన్నది. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి లీలలను పొందుపరిచినటువంటి తిరునామంగా ఈ పేరు కీర్తింపబడుతుంది. కృష్ణావతారం అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుని యొక్క మరో పేరైనటువంటి వెన్న దొంగ అన్నటువంటి పేరు. వెన్నను శ్రీకృష్ణుడు అడిగి తీసుకొని ఆరగించడం కన్నా కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ వెన్నను చోరలీలగా తీసుకొని తాను ఆరగిస్తే అది శ్రీకృష్ణునికి ఎంతో ఆనందం కలుపుతుందట. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి చేయి పట్టుకొని యశోద అలా బయటికి తీసుకువెళ్ళింది. అలా పక్కింటికి తీసుకువెళ్ళింది అని అనుకుందాం. ఆవిడతో పక్కింటావిడితో యశోదమ్మ తల్లి మాట్లాడుతూ ఉన్నది. పెద్దలు మాట్లాడుతూ ఉండేటప్పుడు చిన్నపిల్లలు అలా కుదురుగా కూర్చోక అలా తిరుగుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా అలా తిరుగుతూ ఆ ఇంటిలో వంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పదార్థములన్నింటినీ చూసి కుండలో నిండుగా పెట్టబడినటువంటి వెన్నను చూసి ఆనందపడి ఆ వెన్నను తీసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ వెన్న కుండ కింద పడి జారి ఆ కుండ పగిలి వెన్నంతా కూడా కింద దొర్లింది. కృష్ణుడు అది చూసి లేకలేక అమ్మ బయటకు తీసుకొచ్చింది. ఈ అల్లరి పనుగానా అమ్మ తెలుసుకుంటే మళ్ళీ మనల్ని ఎప్పుడు కూడా బయట తీసుకుని వెళ్ళదేమో అని శ్రీకృష్ణుని యొక్క హృదయ భావనగా భావించుకుందాం. అలా అనుకొని అక్కడే ఉన్నటువంటి ఖాళీ కుండ తీసుకొని కింద పడినటువంటి వెన్ననంతటిని ఆ కుండలోనికి నింపారు. నింపి అక్కడ శుభ్రం చేసి కుండను పక్కన పెట్టి తిరిగి వచ్చేటప్పుడు చిటిక నవ్రేలికి అంటుకున్నటువంటి కొద్దిపాటి వెన్నను మాత్రం అలా నోటితో తీసుకున్నారు. ఆ వెన్న చాలా రుచికరంగా ఉండిందట. కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది. మన అమ్మ యశోద ప్రతిరోజు కూడా వెన్నపూస నాకు ఇస్తుంది కదా, ఆ వెన్నపూసలో ఇంతటి రుచి లేదే, ఈ వెన్న మాత్రం రుచికరంగా ఉండడానికి కారణమేమిటి? చిన్నపిల్లలు రంగులో కూడా రెండు ఒకటిగా ఉంది కదా, మరి ఇది మాత్రం రుచిగా ఉందే అని కృష్ణుడు అనుకుంటూ ఉన్నట్లు శ్లోకంలో కీర్తిస్తారు. అలా రంగులోనూ ఒకటిగా ఉండి వెన్నపూస సమానమైనప్పుడు ఈ వెన్నపూసలో ఉన్నటువంటి రుచి మరింతగా గొప్పగా ఉన్నది కాబట్టి ఇక నుంచి నేను మా ఇంటిలో మా అమ్మ ఇచ్చినటువంటి వెన్న కన్నా కూడా ఇతరమైనటువంటి ఇళ్లల్లో
ప్రతిరోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెన్నను ఆరగిస్తే నాకు ఆనందం అనుకొని ఒక ప్రణాళిక రచించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెన్ననంతా కూడా ఆరగించడం ప్రారంభిస్తారే ఆ చిన్ని కన్నయ్యని అష్టోత్తర శతనామావళిలో ఈ లీలలన్నింటినీ పొందుపరిచినటువంటి నామంగా 21వ పేరుతో ఓం నవనీత విలిప్తాంగాయ నమః అన్న పేరుతో అర్చించుకుంటూ ఉన్నాం. వెన్న శ్రీకృష్ణుడు ఆరగించడం మాత్రమే కాదు, అంత మాత్రమే ఆరగించి నోరు మూసుకొని వెళ్ళిపోతే ఆ ఇంటిలోని వారికి కూడా శ్రీకృష్ణుడు వెన్నను ఆరగించాడు అన్నటువంటి విషయం తెలియకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఆరగించినటువంటి వెన్నతో ఆ వెన్న మిగిలినటువంటి వెన్నను తన నోటికి శరీరానికి అంతా కూడా పూసుకొని మరీ అక్కడి నుంచి కదులుతూ ఉంటే వెన్న వాసన గుప్పమని ఆ ఇంటి వాళ్ళందరికీ అంది. ఆ ఇంటి వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి అలా ఒడిసి పట్టుకున్నటువంటి సమయంలో శరీరానికి వెన్న లేపనం చేసుకున్నందువల్ల వారి పట్టు సడలి తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి చిన్నికృష్ణ, నిన్ను ఈనాడు నవనీత విలిప్తాంగాయ నమః అన్నటువంటి పేరుతో కీర్తించుకుంటున్నామయ్యా అని చెప్పేటటువంటి తిరునామం. స్వామివారు వెన్నని తన శరీరమంతా కూడా అద్దుకోవడం లోపల ఉన్నటువంటి 14 లోకాలని కూడా ఈ వెన్నతో ఒక్కసారి అభిషేకం చేయడం లేదా వెన్నతో అలా దట్టించడం అని కూడా కవులు భావించి రూపకల్పన చేసి ఉన్నారు. యశోదమ్మ వెన్న ఇచ్చినప్పుడు తాను వెన్న ఎంత ఇచ్చినా కూడా ఆరగిస్తూనే ఉన్నటువంటి సమయంలో ఆశ్చర్యపడినటువంటి వారికి కృష్ణుడిచ్చేటటువంటి సమాధానం, ఈ వెన్న ఆరగిస్తుండడం నా కోసం మాత్రమే కాదు సుమా, నా ఉదరములో దాచుకున్నటువంటి 14 భువన భాండములకు కూడా వెన్నను సరఫరా చేసేటటువంటి ఒక ఉద్దేశముతో ఈ వెన్నను ఆరగిస్తున్నాను అని చిలిపిగా సమాధానం చెప్పినా ఆ సమాధానంలో ఉన్నటువంటి అంతరార్థం మనం భావించుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మకి వెన్నను చౌర్యం చేసేటటువంటి అలవాటు. కారణమేమిటి అనంటే ఈ లోకమంతా కూడా తనది అన్నటువంటి భావన. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట ప్రాణి కూడా స్వామి అధీనం. తన అధీనమైనటువంటి ఈ లోకంలో తాను అడిగి తీసుకోవడానికన్నా కూడా తాను స్వతంత్రంగా ఒకచోట చేయి పెట్టి తీసుకోవడం అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క ఇండల్లో తనకే నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేటటువంటి భోజ్య పదార్థముల్ని తానుగా తీసుకొని ఆరగించి అక్కడ వాళ్లను అనుగ్రహిస్తున్నారు అని భావించుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఒక దివ్య కథా సన్నివేశాల్ని కూర్చబడినటువంటి ఈ తిరునామం ఓం నవనీత విలిప్తాంగాయ నమః అని ఈ తిరునామం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకి శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాం.